నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సానియాపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తీసేయాలని కేసీఆర్ కు విజ్ఞప్తి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్ఆర్సీపీలో చేరా, పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్న ఎంపీ రవీంద్రబాబు. వీసాలు అక్రమాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. 100 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్న ఆంజనీ కుమార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో ఆలయ పాలక మండలి చైర్మన్ పటోల విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి ఆయురారోగ్యాలతో పాటు అమ్మవారి కృప ఉండాలని అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన ఆరోగ్యాలను ప్రసాదించి ధైర్యాన్ని పెంచి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి సార్గారు ఎంతో కృషి చేయడం జరుగుతుంది. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా త్వరలో పూర్తి కాబోతుంది. తెలంగాణ రాష్ట్రం 1,00,000 ఎకరాల మహాగాణి అనే కళ, ఆ కళను నెరవేర్చేటంత ఆత్మధైర్యాన్ని వనదుర్గా భవాని ఇవ్వాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ మరొకసారి సారు జన్మదిన శుభాకాంక్షలు మా ఆలయ పూజారుల తరపు నుంచి, పాలకవర్గం నుంచి, ఆలయ సిబ్బంది తరపు నుంచి సారుకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ స్థానిక అన్నపూర్ణ కాలేజీలో యువజన సంఘాల ఆధ్వర్యంలో భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించి స్థానిక మేడిపల్లి సెంటర్లో ఉగ్రవాద దిష్టిబొమ్మని దహనం చేశారు. ఉగ్రవాదుల్లారా కబ్రతారంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి పాల్గొని మీడియాతో మాట్లాడారు. పద్నాలుగో తారీఖున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సిఆర్పిఎఫ్ జవాన్లపైన జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ జరిపిన దాడిలో 42 మంది జవాన్లు వీరమరణం పొందినారు. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, వారి యొక్క వీరమరణం వృధా పోదని యూత్ అంతా సపోర్టుగా రామగుండంలో అన్నపూర్ణ కాలనీకి సంబంధించిన యూత్ అందరూ కూడా వారికి సపోర్టుగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో ఈ ర్యాలీలో నాకు ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం. ఎందుకంటే యూత్కు దేశభక్తి, యువత అనేది దేశభక్తితో ఉంటూ మేము కూడా సైనికుల వెనకాల మద్దతుగా ఉన్నాం, దేశానికి ఎటువంటి సేవ చేసేటానికైనా సిద్ధమని వీరందరూ ఆవేశంతో చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మేమందరం కూడా పోలీస్ కానివ్వండి, యూత్ కానివ్వండి, అందరూ కూడా సైనికుల వెనకాలే ఉంటాం. దేశం కొరకు అందరూ ఒకటే. వేరే పని ఏదైనా, ఎవరు ఏదైనా కూడా దేశం విషయం వచ్చేసరికి అందరం ఏకదాటిపైకి నిలుస్తామని చెప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా అందరి తరఫున మరొకసారి అమరవీరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు మేము అందరం కూడా సైనికులకు మద్దతు తెలుపుతూ జోహార్ అమరవీరులకి. కళలకు, సంస్కృతి, పౌరుషానికి దేశభక్తి నిలమైన గద్వాల పేరు నిలబెడతామని, తమ వంతు కృషి చేస్తామని, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల కోటలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. Thank you.
అంతేకాకుండా అందరు కూడా ప్రభుత్వ పాఠశాల సంబంధించిన రావడం జరిగింది. మనం వచ్చేసారి సంస్కృత కార్యక్రమాలు చేయాలంటే అందరు కూడా అందరు కలిసికట్టుగా చేయండి. మన గద్దాల పేరు వచ్చే విధంగా రావాలని ఒక విషయం ఒక చిన్న ప్రయత్నం ఇది. రాబో కాలంలో వచ్చే సమస్యలకి అంటే అందరు కూడా గద్దాల పేరు మారుతున్న విధంగా ప్రత్యేకం చేస్తాం. ఈ సందర్భం సమయం తక్కువ ఒక సమయం తక్కువ చేసి చేసుకోవడం జరిగింది. మనం ఈరోజు రాఘవీర స్వామి ఆశీస్సులతో మన ఈరోజు మఠాధిపతుల సుబ్రహ్మణ్యాపతుల స్వామి ఆశీస్సులతో మన గద్దాల జాతర పునర్ప్రయత్నం రావాలి. ఈ పునర్ప్రయత్నం అందరూ కూడా పాల్గొన్నారు. గద్దాల ప్రజలందరూ కూడా ఈ గతంలో ఏ విధంగా ఇరవై సంవత్సరాలతో జాతరని ఏ విధంగా తీసుకున్నామో ఆ విధంగా మళ్ళీ పునర్ప్రయత్నం రావాలి. ప్రాచీన సంస్కృతులని పైకి తెస్తూ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇరవై రెండు విషయాలు చెప్పాలి. కరీంనగర్లోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరుగుతున్న పోలీస్ దేహద్రావిడత పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. పరీక్షలకు హాజరైన ఓ యువతి మృతి చెందింది. పరీక్షల్లో భాగంగా నిర్వహించే 100 మీటర్ల పరుగులో పాల్గొని ముగిసిన అనంతరం కుప్పకూలిపోయింది. హుటాహుట్నే అక్కడున్న పోలీసులు ప్రథమ చికిత్స అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అభ్యర్థి మృతి చెందింది. ఆసుపత్రికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ బి కమల్ హాసన్ రెడ్డి చేరుకొని కుటుంబ సభ్యులకు అక్కడ జరిగిన సంఘటనను వివరించారు. వైద్యపరంగా అన్ని సహాయ సహకారాలు అందించామని ప్రభుత్వ సాయం అందేలా ప్రయత్నిస్తామని తెలిపారు. అభ్యర్థులకు ఆరోగ్య సమస్యలు ఉంటే ముందే తెలిపితే గడువు పొడిగిస్తామని తెలిపారు. ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఉదయం అప్రాక్సిమేట్లీ 6:45 సమయంలో 100 మీటర్స్ ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత ఒక బ్యాచ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వడ్లకొండ మమత అనే ఒక అమ్మాయి 100 మీటర్ల ఈవెంట్ అయిపోయిన తర్వాత కొలాప్స్ అయిపోయింది, కింద పడిపోయింది. మేము ఈ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెడికల్ పరమైనటువంటి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఎమర్జెన్సీ అటెండ్ అవ్వడానికి అక్కడ ఒక డాక్టర్స్ బృందం, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ బృందం విత్ ఫుల్ ఎక్విప్మెంట్, అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్స్, తర్వాత నర్సులు, స్టాఫ్ నర్సులు, తర్వాత పారామెడికల్ స్టాఫ్తో పాటు ఉండేటువంటి ఒక ఫుల్ మెడికల్ టీమ్ అక్కడ ఉంటుంది. ప్లస్ 1:08 కూడా అక్కడ ఎప్పుడు రౌండ్ ది క్లాక్ 1:08 అంటే ఈవెంట్ అయిపోయిన వరకు 1:08 కూడా అక్కడ స్టేషన్ చేస్తాం. వెంటనే అమ్మాయిని స్టేషన్ మీద ఎక్కించి నేను అక్కడే ఉన్నాను. ఆ టైంలో అమ్మాయిని వెంటనే అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసినాం 1:08. ఆ అమ్మాయి చేతులు వంకరపోవడం చూసి ఆమె ఫిట్స్తోని సఫర్ అవుతుందని చెప్పి అని భావించి ఆమె వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆక్సిజన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సెలైన్ కూడా ఎక్కించినారు. బీపీ చూస్తే బీపీ అబ్నార్మల్గా డౌన్ అవుతుంది కాబట్టి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కు వితిన్ 10 మినిట్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రీచ్ అయింది. వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ అమ్మాయి దురదృష్టవశాత్తు అమ్మాయి చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. పోలీస్ శాఖ తరఫున అమ్మాయి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసినారు ఎక్స్క్యూజ్ గురించి. గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాం, మరి తప్పకుండా ఇప్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఎక్స్క్యూజ్. మరి జరిగిన దురదృష్టకరమైనటువంటి సంఘటన రిపీట్ అవ్వకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు మా కోడలు 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నది. పొద్దున 100 మీటర్ల పరుగులో కూడా ఫస్ట్ వచ్చింది. రన్నింగ్లో ఉరికి పోయి కింద పడి అదైంది. వెంటనే మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా 100 మీటర్ల పరుగులో కూడా ఫస్ట్ సెలెక్ట్ అయింది. ఇట్లా మీ కోడలు అడ్డం పడ్డది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం, మీరు రావాలని వాళ్ళు వేసారు. ఆల్రెడీ 3 నెలల నుంచి కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాము. వాళ్ళు జర నిరుపేద కుటుంబం. మా బావ ఆటో వెళ్ళి నడుపుతాడు. ఈమె పెద్ద ఆమె, ఈమె డిగ్రీ కంప్లీట్ అయింది. ఉద్యోగం సంపాదించి జర కుటుంబానికి అండగా ఉంటుందని మేము అనుకున్నాము. కాకపోతే అనుకోకుండా జరిగింది. కావున దయచేసి ప్రభుత్వం తరఫున కుటుంబానికి ఆర్థిక సేవ ఇప్పించగలరని కోరుతున్నా. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కోడలైన సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తీసేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. సానియా మీర్జా బదులు తెలంగాణ బిడ్డలైన పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి మంచి క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని రాజాసింగ్ కోరారు. सारे के सारे संबंध तोड़ रहे हैं. भारत देश भी पाकिस्तान से कोई संबंध नहीं रखना चाहता. सारे के सारे संबंध तोड़ रहा है हमारा भारत देश. तो मैं मुख्यमंत्री से निवेदन करना चाहता हूं, आपको भी एक संबंध तोड़ना है. तेलंगाना के ब्रांड एम्बेसिडर जो सानिया मिर्जा को आपने बनाया है, तुरंत
वो रद्द करो, आपका ऑडिशन वापस लो, क्योंकि हमारे तेलंगाना के लिए भी बहुत अच्छे अच्छे खिलाड़ी है। वीवीएस लक्ष्मण देखिए, या पीवी सिंधु देखिए, या साइना नेहवाल देखिए, इन तीनों में से भी आप किसी को भी ब्रांड एम्बेसडर बना सकते हैं, क्योंकि इन्होंने भी तेलंगाना के लिए मेडल लाया है, भारत देश के लिए मेडल लाया है। हमें किसी पाकिस्तानी बहु को हमारा ब्रांड एम्बेसडर बनाने की आवश्यकता नहीं है। मुख्यमंत्री जी, आपका बहुत बड़ा दिल है और आपने अच्छा डिसीजन लिया है। ये भी एक अगर आप डिसीजन लेते हैं तो तेलंगाना की जनता भी खुश होगी और भारत देश की जनता भी खुश होगी, और पाकिस्तान को ये पता चलेगा कि हम भारत देश पर अगर कुछ भी करेंगे तो आने वाले समय में नामो निशान नहीं रहेगा, किसी प्रकार का कोई संबंध नहीं रहेगा, ये पाकिस्तान को भी एहसास होगा। मुख्यमंत्री जी विचार कीजिए, हमें किसी पाकिस्तान की बहू को ब्रांड एम्बेसडर नहीं बनाना है। हमारे देश की लड़की को, हमारे देश के लड़के को जो तेलंगाना के लिए लड़ते हैं, जो तेलंगाना का नाम के लिए लड़ते हैं, जो मेडल लाते हैं, इनको हम ब्रांड एम्बेसडर बनाना है। ये मैं हमारे तेलंगाना के मुख्यमंत्री से निवेदन करना चाहता हूँ। రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్ఆర్సీపీలో చేరానని ఎంపీ రవీంద్రబాబు చెప్పారు. ఇవాళ వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన తనకు పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందని అన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవటం వల్లే వైసీపీలో చేరానంటంలో అర్థం లేదని అన్నారు. చంద్రబాబుతో రాష్ట్రానికి ఏమీ రావని అన్నారు. ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం మేలు చేస్తుందని ఆరోపించారు. ఈయన వైఎస్ఆర్సీపీ ఎంపీల్ని హాస్యాస్పదంగా చూసి, వాళ్ళని ఒక ఇదిగా చూసి, మేమే కరెక్ట్ అని చెప్పి, మేమే చేసేది కరెక్ట్ అని చెప్పి, మమ్మల్ని ధర్నాలు చేయించి, యాద్ చేయించి, ఇది చేయించి, ఆయన కూడా నల్లబట్టలు వేసుకుని నవనిర్మాణ దీక్షని బీజేపీ వాళ్ళలో కూర్చుని, ఇప్పుడు ధర్మ పోరాట దీక్షని కాంగ్రెస్ వాళ్ళలో కూర్చొని చేస్తున్నాం. మాకే చాలా ఇబ్బందిగా ఉంది. కొంతకాలం బీజేపీని పొగడం, కొంతకాలం కాంగ్రెస్ని పొగుడుతున్నాం. కాంగ్రెస్ మన రాష్ట్రానికి చేసిన అన్యాయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ పార్టీ పెట్టింది కాంగ్రెస్ని చంపిన తర్వాత, అటువంటి కాంగ్రెస్ ఆంధ్రదేశాన్ని విభజించిన తర్వాత, ఎన్టీఆర్ పెట్టిన కాంగ్రెస్ పార్టీని తీసేసి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, చంద్రబాబు గారు మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి తీవ్రమైన బంగుబాటు పడ్డారు తెలంగాణలో. బంగబాటు అదే ధోరణిలో మళ్ళీ ఆంధ్ర వచ్చి మళ్ళీ అదే ధోరణిలో వెళ్తున్నారు. మాకు ఎటువంటి పరిస్థితిలో ఏమి ఒక సొల్యూషన్ కనబడలేదు. చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి సరిపడే ముఖ్యమంత్రి కాదు. చంద్రబాబు గారు వల్ల రాష్ట్రం బాగుపడదు. చంద్రబాబు గారు ఉన్నంత వరకు హోదా కాదు, ప్యాకేజ్ కాదు, చిన్న మట్టి లేకపోతే నీరు తప్ప ఏవి రావు ఎక్కడి నుంచి కూడాను. చాలా పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతి బాగా బాగుపడుతుంది, పోలవరం బాగుపడుతుంది అని చెప్తున్నారు తప్ప, ప్రతి చోట కరప్షన్ వచ్చేసి, ప్రతి చోట కేసులు వచ్చేటట్టు జరుగుతుంది. ఒకే ఒక్క సామాజికానికి, ఒకే ఒక్క సమాజం వాళ్ళకే ఉపయోగపడుతున్నారు తప్ప, ఉద్యోగాలు లేక పేదరికంతో బాధపడుతున్న దళితులకు కానీ, బ్యాక్వర్డ్ క్లాసులకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ ఎటువంటి ఏమి చేయట్లా. మన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చూసాం 99-91లో. మన దేశానికి మల్టీనేషనల్ కంపెనీస్ ఓపెన్ చేసాం. అది అయిపోయిన తర్వాత మన దేశం నిండా ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసాయి. గవర్నమెంట్ యొక్క సైజ్ తగ్గిపోయింది, ఉద్యోగాలు తగ్గిపోయాయి, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఎక్కువగా బాధపడింది ఎస్సీ ఎస్టీసే. వాళ్ళకి ప్రైవేట్ బిజినెస్లు లేవు, ప్రైవేట్ సంస్థలు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆదాయం లేవు, ఏవీ లేవు. ఇది కాకుండా విద్య, వైద్యం, ఎంప్లాయ్మెంటు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక అభివృద్ధి అంటే పేదరికం, వీటిలన్నింటి కూడా అన్ని మొత్తం వదిలేసేసి పర్సనల్ ఎజెండా పట్టుకుని అమరావతి అని చెప్పి, పోలవరం అని చెప్పి ఒక రకమైన గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఎయిర్పోర్ట్స్లో పెట్టి, బస్టాండ్లో పెట్టి, ఢిల్లీలో బస్టాండ్లో కూడా గ్రాఫిక్స్ పెట్టి ఆంధ్రాన్ని షోకేస్ చేయడం జరుగుతుంది. చాలా మోసం జరుగుతుంది. అయినా సరే చివరిదాకా చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ద్వారానే బీసీలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. శాశ్వతంగా అభివృద్ధి చెందాలన్నా, జీవితంలో వెలుగులు నిండాలన్నా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని బీసీలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే 5 ఏళ్ల పాటు బీసీలకు పండగ వాతావరణం ఉంటుందని అన్నారు.
గురుకుల పాఠశాలలు, కాలేజ్ హాస్టల్లు, హై స్కూల్ హాస్టల్లు, స్కాలర్షిప్లు పెంచుడు, ఒక్క 5,000 కోట్ల బడ్జెట్ పెంచే విధంగా నిర్ణయం తీసుకుంటే ఈ రోజు మనము గుడిసెల ఉట్టినోడు కూడా, గోసి గొంగడేసుకునేటోడు కూడా, ఓ పేద కార్మికుని పిల్లలు, ఓ పేద కార్షకుని పిల్లలు ఇంజనీరింగ్ మెడిసిన్ చదివి ఈ రోజు మనం అభివృద్ధి చెందుతున్నామంటే అది రాజశేఖర్ రెడ్డి గారి చెలవ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృపల నేను చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఈ స్కీము మీరు బీసీల మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు, దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ స్కీమ్ లేదని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. అసలు బీసీలకు ఎవరు చేసినారు? రాజశేఖర్ రెడ్డి గారు చేసినారు అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. అదే విధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఎంత దమ్ము కావాలే దేశంలో! బీహార్లో చేయలేదు, యూపీలో చేయలేదు, తమిళనాడు చేయలేదు, కర్ణాటక చేయలేదు, గుజరాత్లో చేయలేదు. ఆ రాష్ట్రాలలో అప్పుడు ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు కానీ చేయలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రము బీసీలకు డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే కష్టము, ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు బీసీలకు కూడా రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానమంత్రి తోటి, మన్మోహన్ సింగ్ తోటి చర్చలు జరిపినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మీ అందరు గుర్తు చేస్తున్నా. ఆయన అడుగుదారల్లో ఆయన ఆశయ సిద్ధి కోసం ఈరోజు యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఇంట్లో కలిశాను ఒకసారి, సార్ చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలి, అందుకోసం మీరు చొరవ తీసుకోవాలని అడిగాను. ఆయన అప్పుడు ఏమన్నాడు? కేంద్రంలో మనం అధికారంలో ఏం కాదన్నారు. లేదు, మన ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలి. అంతేకాదు, నేను ముఖ్యమంత్రి అయితే చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టడానికి నేనే ప్రయత్నం చేసి పెట్టిస్తా అని చెప్పి మాటిచ్చినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, అంతేకాదు, పార్లమెంటులో విజయసాయి రెడ్డి గారి ద్వారా పార్లమెంటులో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని అడిగిపించాడు, కేంద్ర ప్రభుత్వం వినలేదు. అయితే పార్లమెంట్ సభ్యుల ద్వారా ప్రైవేట్ బిల్లు పెట్టించాడు. అంటే ఆ పార్లమెంటులో బీసీలు 105 మంది ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా బీసీల పార్టీలో 8 ఉన్నాయి, కానీ ఎవరు కూడా బీసీల పార్టీలో ప్రైవేట్ బిల్లు పెట్టలేదు. నేను 36 పార్లమెంట్లో 36 రాజకీయ పార్టీలను కలిశాను. మీరు అందరు వినాలే బాగా. ఇంతనే మనం గుర్రానికి గడ్డేసి ఆవును పార్లమెంట్ ఇవ్వాలి. వాళ్ళు చేసిన మంచి పనులు చేస్తేనే మీకు ఉత్తేజం వచ్చి రేపు ఊళ్ళలో చెప్పి మన వీసాల అక్రమాలకు పాల్పడుతున్న కన్సల్టెన్సీ ఏజెన్సీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నకిలీ పాస్పోర్టులు ముద్రిస్తున్న 5 సభ్యుల ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి 100 పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నట్లుగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు, 130 నకిలీ రబ్బర్ స్టాంపులు, 3 కంప్యూటర్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. స్టాంప్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు, లింబ్రా రబ్బర్ స్టాంప్ అట్ చత్తా బజార్, రెసిడెంట్ ఆఫ్ ఫలక్నుమా హైదరాబాద్. సో హీ ఈస్ ద వన్ హూ ఈస్ మేకింగ్ ఆల్ ఫేక్ రబ్బర్ స్టాంప్. ఈరోజు సైమల్టేనియస్ రేడ్లో అబౌట్ 88 ఇండియన్ పాస్పోర్ట్కి సీజర్ జరిగింది. దే ఆల్ బిలాంగ్ టు ద కస్టమర్స్ హూ ఆర్ విక్టిమ్ ఆఫ్ దిస్ ఫ్రాడ్. తర్వాత 3 ఫేక్ పాస్పోర్ట్స్కి కూడా రికవరీ జరిగింది, అండ్ 2 ఫార్జ్డ్ పాస్పోర్ట్ టెంపర్డ్ పాస్పోర్ట్కి కూడా రికవరీ జరిగింది. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.